బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీనందు గత 50 రోజుల క్రితం సెంట్రల్ లైటింగ్ కొరకు సమగ్ర సర్వే లేకుండా అధికారులు ప్రైవేట్ వ్యక్తుల ఆస్తుల్ని ధ్వంసం చేయడంపై బుచ్చి మండల అఖిలపక్షం నిరసన వ్యక్తం చేశారు. ముందుగా అఖిలపక్ష నాయకులు ధ్వంసమైన ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులను పరిశీలించారు. అనంతరం అఖిలపక్ష నేతలు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం నుంచి ర్యాలీగా బయలుదేరి బుచ్చి తహసీల్దార్కి మరియు నగర కమిషన్ చంద్రశేఖర్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ చెన్నూరు రోడ్డు సెంట్రల్ లైటింగ్ పేరుతో పంచాయతీ ప్రజలను వ్యాపారస్తులను భయభ్రాంతులకు గురి చేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎఫ్ఎంబి ప్రకారం అధికారులు రోడ్డు విస్తరణ చేయాలే గాని కాంట్రాక్టర్లు జేసీపీ ఆపరేటర్లు విస్తరణ చేయడం ఏంటని ఘాటుగా ప్రశ్నించారు. సెంట్రల్ లైటింగ్ కొరకు వ్యాపారస్తులు సహకరిస్తామంటున్న రాత్రికి రాత్రే వ్యాపారస్తుల ఆస్తులను ధ్వంసం చేయడం, మురుగునీరు రోడ్లపై ప్రవహించేలా చేయడం తెర వెనుక పెద్ద కుట్ర జరుగుతుందని దుయ్యబట్టారు. వారం రోజుల్లోగా సమగ్ర సర్వే జరిపి రోడ్ల విస్తరణ చేయాలని, లేకుంటే అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎంవీ శేషయ్య, నెల్లూరు ప్రభాకర్ రెడ్డి, బత్తల హరికృష్ణ, బీజేపీ నాయకులు కాస శ్రీనివాసులు, సిపిఎం నాయకులు మల్లికార్జునరావు, జనసేన నాయకులు మాధవరావు, తుమ్మల ప్రసాద్ మరియు వ్యాపారస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బుచ్చి చెన్నూరు రోడ్ విధ్వంసం గురించి విధ్వంసం మీద అఖిలపక్షం ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది. దీనిపై జరిగిన దుర్మార్గాన్ని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద అర్జీ రూపంలో ఇచ్చాం. ఎంఆర్ఓ గారు లేదా అక్కడ సీనియర్ అసిస్టెంట్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మున్సిపాలిటీ ఆఫీస్ కాడికి వచ్చాం. కమిషనర్ గారిని, అదేవిధంగా ఆర్డీ గారు అంటే గుంటూరు సంబంధించిన గుంటూరు ఈ మూడు జిల్లాల సంబంధించిన అధికారి గారు వచ్చిండారు. అతనికి జరిగిన నష్టాన్ని, వ్యాపారస్తుల కష్టాన్ని, జరుగుతున్న దుర్మార్గాన్ని వివరించడం జరిగింది. దీనిపై ఒక వారం లోపల సంబంధిత అధికారిని పంపించి విచారణ జరుపుతామని చెప్పి మనకి ఆర్డీ గారు చెప్పారు. అదేవిధంగా కమిషనర్ గారిని, ఇంత జరుగుతున్నా కూడా మీరేం పట్టించుకో, ప్రైవేట్ వ్యక్తులు దౌర్జన్యం చేస్తుంటే మీరేం పట్టించుకోవడం లేదని మళ్ళీ అడగడం జరిగింది. ఆయన కూడా నేను పరిశీలిస్తానని చెప్పాడు. ఈ జరుగుతున్న గొరవ పని గురించి అందరితో చర్చించి ముందుకు పోతామని చెప్పారు. ఇప్పటి వరకు ఈ మున్సిపాలిటీకి ఈ అభివృద్ధి గురించి ఎంత మంజూరైంది, వాళ్ళు ఏం చేస్తారు, ఎట్లా పనిచేస్తారు, ఏ విధంగా అభివృద్ధి చేస్తారు అనే విషయం ప్రజలకు కానీ కనీసం కౌన్సిలర్కి కూడా తెలియకపోవడం చాలా విచారకరం. దీని మీద మనం కమిషనర్ గారిని అడిగాము, ఆయన ఆయన దానికి సమాధానం చెప్పలేదు. మనం ఒక వారం టైం ఇచ్చాం, వారం లోపల ఆయన సమాధానం చెప్పి మనకు వివరణ చేయకపోతే మళ్ళీ మనం ఆందోళన బాట పట్టాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ఆధ్వర్యంలో బుచ్చి చెన్నూరు రోడ్డు మీద జరిగినటువంటి విధ్వంసం గ్రామస్తులందరికీ తెలుసు. ఏ యొక్క శాఖ ఆర్ఎన్బి కానీ, రెవెన్యూ కానీ, మున్సిపల్ సిబ్బంది పూర్తిగా కానీ లేకుండానే ఒక ప్రైవేటు వ్యక్తులు, మేము మున్సిపల్ సిబ్బంది అని చెప్పి మార్కింగ్ లేకుండా, చట్టబద్ధత లేకుండా, ఎలాంటి ప్రణాళిక లేకుండా ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యంగా కొట్టిపారేశారు. పట్టా కొట్టారా, ప్రభుత్వ స్వలాన్ని ఆక్రమించింది కొట్టారా, ఈరోజు ఎవరికి తెలియదు. వాళ్ళ దగ్గర ప్రణాళికే లేదు, ప్రణాళిక లేకుండా ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యం చేశారు. 51 రోజుగా ఈరోజు మురిక్కాలు బుచ్చి చెన్నూరు ప్రధానమైనటువంటి గ్రామానికి ప్రధానమైనటువంటి రాబడి కలిగినటువంటి ప్రాంతం మురికి కూపంగా మారింది. ఎవరు ఇళ్ల మీదకి ఎవరు ఎక్కేదానికి లేదు. 4 వీధుల నుంచి జనాలు స్కూళ్ళకి కానీ హాస్పిటల్కి కానీ ఎక్కడికి ప్రయాణం చేసేదానికి కూడా సౌకర్యం లేకుండా ప్రజలు నానా ఇబ్బందులు పెట్టారు. మన మున్సిపల్ కమిషనర్ గారు దీనికి బాధ్యత వహించాలి. దీని వెనకంటే ఏదో పెద్ద కుంభకోణం జరుగుతుంది. ఇది అభివృద్ధి జరగ కాదు. ఈ అభివృద్ధి జరగకుండా మున్సిపల్ ఆఫీసులో సిబ్బందికి 4 నెలల జీతాలు ఇవ్వకుండా అనేక బకాయిలు చేసినటువంటి బకాయిలు, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్ పెట్టి మరి అభివృద్ధి అని చేస్తూ ఏం చేస్తున్నారు? 10 మీటర్ల రోడ్డు వేయడానికి గతి లేదు, కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేస్తారు. ఏంటి నేను అనుకున్న కుంభకోణం ఏంటి, అవినీతి ఏంటి? ఖచ్చితంగా ఈ జరుగుతున్న అవినీతిలో ప్రజలకు జరిగిన ఇబ్బంది,
ప్రైవేట్ వ్యక్తులను దూషణ మానసిక వేదన భయపెట్టడం భయప్రాంతులకు గురి చేయడం వ్యక్తులు వ్యక్తుల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రలోభ పెట్టడం ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరిని విడదీసి అంతర్గత కలహాలు ఏర్పాటు చేసి ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పి వాళ్ళని ఇంటర్ చేస్తాం తూర్పు తట్టు వాళ్ళని కొడతాం పడమటి తట్టు ఉన్నాడు కొట్టమని చెప్పి వీళ్ళకి ఆ మాటలు చెప్పి మాయపూసి మసిపూసి విధ్వంసం సృష్టిస్తున్నారు. వీటిని అన్నింటి ఖచ్చితంగా ఆపాలి. ఖచ్చితంగా ఒక వారం లోపల మీ ప్రణాళిక ఏందో చెప్పమని కోరాం. జరగని పక్షంలో తీవ్ర స్థాయిలో అన్ని రాజకీయ పక్షాలతో కలిసి ప్రజలను అవేర్నెస్ చేసి ప్రజలకున్న సమస్యలను పరిష్కారం చేసేందుకు మేము రాజకీయ పక్షాలుగా ప్రజల పక్షాన ఈ మున్సిపల్ చెప్పేదని కోరుతున్నాం. రాబోయే రోజుల్లో తీవ్రంగా కూడా మాకు సరైన సమాధానం చెప్పకుండా సరైన ప్రణాళిక లేకుండా అభివృద్ధి జరిపితే మేము చూస్తూ ఊరుకోమని మేము బలహీనం కాదు అని మరి ఒకసారి గుర్తు చేస్తూ మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా తీవ్రమైన ఉధృతం చేయాల్సి వస్తుంది. ఆచరణ వాళ్ళు సరైన సమాధానం లేకపోతే ఖచ్చితంగా మేము ఉధృతంగా కూడా చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మీ కాసా శ్రీనివాసులు బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలో అభివృద్ధి పేరుతో అక్రమాలు చేస్తూ అన్యాయాలు చేస్తూ దౌర్జన్యాలు చేస్తూ బుచ్చిరెడ్డిపాళెం గ్రామ ప్రజలనైతేమి చెన్నూరు రోడ్డు వ్యాపారస్తులనైతేమి భయాందోళనకు గురి చేయడాన్ని అఖిలపక్షం తప్పడుతోంది. ఈ సమస్య మీద అనేక సార్లు కమిషనర్ కలిసాం. అయ్యా మీరు సమగ్ర సర్వే జరిపించండి, ఎక్కడికి మీ స్థలం ఉందో ఎఫ్ఎంబి ప్రకారం గుర్తు పెట్టండి, వ్యాపారస్తులు స్వచ్ఛందంగా తొలగించుకుంటామని చెప్పి ముందుకొస్తున్నారు, వాళ్ళ ఆస్తిని వాళ్ళ బిల్డింగ్లు నాశనం చేయొద్దు, మీరు సమగ్ర సర్వే చేయమని చెప్పి వ్యాపారస్తులతో కలిసి అఖిలపక్షం అనేక సార్లు కలిస్తే వీళ్ళు ఇంట్లో డబ్బు తెచ్చి అభివృద్ధి చేసినట్టు వీళ్ళ తాతలు ఆస్తి అభివృద్ధి చేసినట్టు అభివృద్ధి పేరుతో అన్యాయం చేస్తూ రోడ్డు మీద దౌర్జన్యాలు దౌర్భాగ్యాలు చేస్తున్నారు. కమిషనర్ ఉంటే ఎంఆర్ఓ గారు ఉంటే ఆర్డీఓ గారు ఉంటే ఒక షాడో కమిషనర్ని ఏర్పాటు చేసి షాడో కమిషనర్ చేత దౌర్జన్యాలు చేపిస్తున్నారు. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఎంక్రోచ్మెంట్ చేయడం ఈ అధికారులకు చేత కాలేదా? ఎంక్రోచ్మెంట్ చేయడం ఈ అధికారుల వల్ల కాలేదా? మీ వల్ల కాకే షాడో కమిషనర్కి అప్పగిచ్చారా? షాడో కమిషన్కి అప్పించే హక్కు అర్హత మీకు ఎక్కడుందని మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు వ్యాపారస్తుల ఆస్తిని అక్రమంగా ధ్వంసం చేశారు, అక్రమంగా అన్యాయంగా ధ్వంసం చేసిన మీద ఈ కమిషనర్ గారు ఎప్పుడు క్రిమినల్ కేసులు పెడతాడు, ఎప్పుడు అరెస్ట్ చేస్తాడు చెప్పాలి. బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలో కౌన్సిల్ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క టీబుల్ లైట్ లేదు, ఒక్క చోకు లేదు, ఒక ఎల్ఈడి బల్బు లేదు. ఎక్కడన్నా లైట్ కాలిపోతే ఎలక్ట్రిషియన్ ఫోన్ చేస్తే మా కాడు లైట్లు లేవని చెప్తాడు. ఊరిలో ఊరి మురికి కోపంగా తయారైంది, ఊరిలో అభివృద్ధి లేదు. ఇవన్నీ పక్కన పెట్టి మీ స్వలాభం కోసం, కాంట్రాక్టర్ స్వార్థం కోసం, కాంట్రాక్టర్ లాభాపేక్ష కోసం చెన్నూరు రోడ్డును అన్యాయంగా అక్రమంగా ధ్వంసం చేస్తే అఖిలపక్షం చూస్తూ ఊరుకోదు. ఇకనైనా అధికారులారా, సమగ్ర సర్వే చేపించి మీరు కొలతలు ఇవ్వండి, స్వచ్ఛందంగా వ్యాపారస్తులు పగలు కొట్టుకుంటారు మీకు అందిస్తారని తెలియజేస్తున్నాం. లేని పక్షంలో ఎవరైతే అక్కడ దౌర్జన్యం చేస్తారో వాళ్ళ దగ్గరికి జెసిబి తీసుకుపోయి అన్యాయంగా తోపిస్తామని హెచ్చరిస్తున్నాం.